Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nanchal alias Puli, మరొక జూనియర్ బాయ్ వాళ్ళ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు ఎఫెన్స్, ఎందుకు చేశారన్న దానిపైన. అలాగనే 3వ తారీఖు నాడు దీంట్లో పార్టిసిపేట్ చేసిన మరొక ఇద్దరు ముద్దాయిలు నాగమల్లేశ్వరరావు మరియు వంశీ అనేవారు, వీరు కూడా ఈ ముద్దాయిలు ఈ యొక్క నేరంలో ప్రత్యక్ష పాత్ర ఉండడంతో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేశాము. సో వీళ్ళందరూ కూడా యొక్క అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వాంగ్మూలం తీసుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని మనం అడిగినప్పుడు అదొకటి, తర్వాత వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ అని మనం చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళు మరింద్ర కొందరు పేర్లు ఈ యొక్క టోటల్గా ఈ భాస్కర్రావు గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని వాళ్ళు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇందులో ప్రధాన ముద్ద అయిన నాంచారయ్య అలియాస్ చిన్న, ఇతను లోకల్ టీడీపీ పార్టీ నాయకుడిగా ఉంటున్నాడు, అలాగనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి ముఖ్య అంచనాడిగా ఉంటున్నాడు. లోకల్గా 24 వార్డు టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉంటూ రాబోయే ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో క్యాండిడేట్గా కూడా అతను ప్రమోట్ కావడం కూడా జరిగింది. వేరాజ్ చనిపోయిన నిందితుడు భాస్కర్ రావు, అతను వీళ్ళిద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆయన కూడా అదే వార్డు నుంచి వైసీపీ క్యాండిడేట్గా ఆయన కూడా ఇప్పుడు కంటెస్ట్లో రాబోయే ఎలక్షన్స్లో ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య గత దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఇద్దరి మధ్య కూడా రాజకీయ పరంగాను అలాగనే సేమ్ సామాజిక వర్గంలో కులపరంగాను కూడా ఇద్దరికి కూడా తీవ్రమైన పోటీ ఉంది. వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా ఎలక్షన్స్లో చాలాసార్లు 2-3 సార్లు కంటెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు గెలవడం వీళ్ళు గెలవడం జరిగింది. సేమ్ సామాజిక వర్గంలో సేమ్ మన మచిలీపట్నంలో ఆ యొక్క వాళ్ళ యొక్క కమ్యూనిటీలో కూడా ఇద్దరికి డామినేషన్లో ఉంది. ఈ డామినేషన్లో భాగంగా వీళ్ళకి చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏదైతే నాంచారయ్య చిన్న ఈరోజు దీంట్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఆయన చాలా ఒకసారి మనకు పాత గొడవల కారణంగా 2013 నుంచే ఒకసారి వీళ్ళ మీద అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పట్లో భాస్కర్ మీద అటెంప్ట్ ట్రై చేశారు, కానీ అప్పుడు సక్సెస్ కాలేదు. సబ్సిక్వెంట్గా తర్వాత వచ్చిన కాలంలో ఈ నాంచారయ్య సంబంధించిన వాళ్ళ వదిన కార్పొరేట్గా గెలిచిన తర్వాత ఈయన ఆయా కార్డుకు ఇన్ఛార్జ్గా ఉండి లాస్ట్ టైం ఆ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత వాళ్ళు ఆ 5 ఇయర్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉండి టోటల్గా ఇతని పైన ఇతని మళ్ళీ అటాక్ చేయడం అనేది ప్రసంగం మానుకున్నారు. తర్వాత ఈ మధ్య లాస్ట్ 6 మంత్స్ కాలంలో వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు రాజకీయంగా అయితేనేమి లోకల్గా చిన్న చిన్న గొడవల్లో ఈ ఆధిపత్య పోరు బాగా తీవ్రంగా వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయి వీళ్ళు మళ్ళీ ఈసారి వీళ్ళందరూ కూడా మనం సర్వైవ్ కావాలంటే రాజకీయంగా కానీ ఆ ఏరియా కులపరంగా కానీ మన యొక్క ఎదుగుదల ఉండాలంటే ఇతని చేస్తున్న యాక్టివిటీకి ఇతని డెవలప్మెంటల్ యాక్టివిటీ భాస్కర్రావు బాగా ఫేమ్ అయిపోతున్నాడు. సో ఇతను ఉన్నంతకాలం మన యొక్క రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో ఏదైతే ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని గత 3-4 మంత్స్గా మళ్ళీ యాక్టివ్ రోల్ తీసుకున్నారు. ఇతను ఎలాగైనా కూడా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ అప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళందరికీ ఒక బిగ్ బ్రదర్ లాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉండడం, ప్రతి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా ఆయన్ని కలిసి ఆయనతో పరిష్కారం తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనకి ఏదైతే అఫెన్స్ అయిందో దానికి ఒక 15-20 రోజుల ముందు మరొకసారి అయితే దీంట్లో ప్రధాన ముద్ద అయిన నాంచారి అలియాస్ చిన్న కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారితో డిస్కస్ చేశారు. ఈయన వాగ్మూలం ప్రకారం డిస్కస్ చేసి అన్నయ్య ఇతను వీడు మన భాస్కర్రావు ఇక్కడ ఉన్నంత వరకు మన సర్వైవల్ కష్టం, మీరు పర్మిషన్ ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇతను మనం ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆయన వాళ్ళను ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం కాదు, కొద్ది అప్రాపరియేట్ టైంలో విల్ టేక్ ఏ డెసిషన్, నేను అప్పుడు చెప్తాను, అప్పుడు ఈ యొక్క మనం కావాలంటే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే అప్పుడు ప్రస్తుతానికి విరమించుకోవడం జరిగింది. తర్వాత మధ్యకాలంలో లాస్ట్ 10-15 డేస్లో వీళ్ళకు వాళ్ళకు మళ్ళీ కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల వీళ్ళు మళ్ళీ ఎట్లయినా సరే ఇతను ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేసుకొని ఈ యొక్క 29th ఏదైతే మర్డర్ కేసు అయిందో దానికంటే ముందు ఒక 4-5 డేస్ ముందు మరొకసారి ఫైనల్గా ఇందులో
ముద్దా ఆయన మన కుల రవీంద్ర గారిని కలవడం జరిగింది. సో కుల రవీంద్ర గారిని కలిసి ఫైనల్గా అప్పుడు ఏదైతే ఇందులో ప్రధాన ముద్దా ఆయన నాంచారయ్య కుల రవీంద్ర గారు 1-to-1 రూమ్లో మనం మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న టైంలో ఆ రూమ్లో మన ఈయన కుల రవీంద్ర గారి పునాది పిఏ రాజు కూడా ఉండడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే ఫైనల్గా అనాయకుడి తన్ని భాస్కర్ రావు కానీ మనం ఎలిమినేట్ చేయకపోతే మేము రాజకీయ భవిష్యత్తు కానీ లేదంటే ఏదో మనం మా కమ్యూనిటీలో మేము బతకడం కానీ కష్టంగా ఉంది అని ఖచ్చితంగా మేము ఎలిమినేట్ చేస్తాము, ఖచ్చితంగా నీ యొక్క సహాయం ఉండాలి అని అని ఖచ్చితంగా అడిగినప్పుడు ఆయన ఫైనల్గా ఓకే నా పేరు ఎక్కడ బయట రాకుండా మీరు జాగ్రత్తగా చేయాలి, ఒకవేళ ఆ అటెంప్ట్లో అతను మనం ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అంతా చూస్తాడు ఆయన అని వాళ్ళకు చెప్పి నేను మీకు వెనుక ఉండి అండదండలుగా ఉంటాను, నా పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు, మీకు కావాల్సిన అన్ని రకాల సహాయం నేను చేస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే సక్సెస్ ప్లాన్ సక్సెస్ కావాలేలాగా మీరు చూడండి అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ భరోసాను తీసుకొని ఆ నెక్స్ట్ మీటింగ్ తర్వాత మీటింగ్ తర్వాత రోజు నుంచి ఇతనిపైన నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళ అతని మూమెంట్స్ను లాస్ట్ 4 ఇన్సిడెంట్ కంటే ముందు 4-5 డేస్ నుంచి రక్కీ చేయడం జరిగింది. సో ఈ రక్కీ చేసి సబ్సిక్వెంట్గా 28 నాడు కూడా అటెంప్ట్ చేస్తానని ప్రయత్నం చేశారు, బట్ ఆ రోజు వాళ్ళ సక్సెస్ ఆ ప్లాన్లో సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే ఇన్సిడెంట్ 29th అయిందో ఆ 29th మార్నింగ్ నుంచే వీళ్ళు ఇన్సిడెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసి, ఎందుకంటే అక్కడ ఫిష్ మార్కెట్లో ఆ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, ఆ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా ఎవ్రీడే సూపర్విజన్ కోసం భాస్కర్ రావు ఆ ఫిష్ మార్కెట్కి రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒంటరిగానే వస్తాడు అని ముద్దగా వీళ్ళు 4-5 రోజుల నుంచి వాచ్ చేశారు. ఆ ఒంటరిగా వస్తున్న టైంలో అటాక్ చేద్దామని ముందుగానే వీళ్ళందరినీ కూడా చిన్న ఏడైతే తను మార్కెట్లో ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతాడని చెప్పేసి తన దగ్గర వీళ్ళ బంధువుల పిల్లలైన వీళ్ళిద్దరిని కూడా 8-3 అయిన నాంచర్యాలేసి అలియాస్ పులి, తర్వాత ఇంకొక జూనియల్ బాయ్, వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేస్తే అతను స్పాట్ చనిపోతాడు, ఓన్లీ టాప్ పోర్షన్లో ఈ పోర్షన్లోనే అటాక్ చేయండి, వేరే చోట మిస్ అయ్యారంటే కానీ అతను డెఫినెట్గా మనందరినీ ఎలిమినేట్ చేస్తాడని చెప్పి పూర్తిగా వాళ్ళకి బాగా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో ఎగ్జిబిషన్లో భాగంగా వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఏమన్నా ఏటు ఎత్తులు ఉన్నారో డైరెక్ట్గా పోయేసి ఆయన అక్కడ మార్కెట్ నుంచి పనులు ముగించుకొని వస్తున్నప్పుడు దారిలో వెహికల్లో అటాక్ చేయడం జరిగింది. సో ఆ ముగ్గురు ఆయన పైన విచిత్ర రహస్యంగా అతని మీద స్టాబింగ్ ఇంజరీస్ చేసి, తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా చాలామంది చుట్టుపక్కల ఉండి సహాయం చేయడం జరిగింది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. సో వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అటాక్ చేసిన తర్వాత వీళ్ళు ముందుగానే ప్లాన్గా అనుకున్నట్లు మోటార్ సైకిల్స్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి ఆ మోటార్ సైకిల్లో ఎక్కేసి పారిపోయారు. సబ్సిక్వెంట్గా మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 2nd తారీఖు నాడు వీళ్ళ ముగ్గురిని A1, A2, A3 అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 3rd తారీఖు నాడు రిమైనింగ్ అక్యూస్ ఇద్దరిని అరెస్ట్ చేశాము. తర్వాత ఇందులో ఇందులో ఈ యొక్క నేరంలో వీళ్ళందరికీ వెనక ఉండి అందరికి ప్రోత్సాహం ఇచ్చి అలాగనే వాళ్ళకి అందరికి అసిస్టెన్స్ ఇచ్చేసి ఈ యొక్క ప్లానింగ్ అంత నాలెడ్జ్ ఉన్న, తర్వాత ఇతనికి వీళ్ళందరికీ సహాయం చేసిన కొల్లు రవీంద్ర గారిని ఇవాళ మేము అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాము. సబ్సిక్వెంట్గా ఇప్పుడు ఆయనకు రిమాండ్ ఇస్తున్నారు. ఈ ఎంటైర్ దీంట్లో ఈ కొల్లు రవీంద్ర గారి పాత్ర వీరికి వచ్చినప్పుడు ఇనిషియల్గానే మనకు ఫస్ట్ డే నాడే ఎప్పుడైతే ముద్దాయిలు అరెస్ట్ చేశారో A1 ముద్దాయి అతను ఆ రోజే డీటెయిల్ కన్ఫెషన్ ఇచ్చారు, బట్ దాని ఎంటైర్గా దాని ఒక్కనే కాకుండా మరి హేస్టిక్ కాకుండా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. కాల్ డీటెయిల్ అనాలిసిస్ అవన్నీ కూడా దాంట్లో భాగంగా వాళ్ళ పిఎస్ ఇద్దరున్నారు, రిజ్వాన్ మరియు నాగరాజ్ అని. సో వాళ్ళ దీంట్లో కొంత ప్రధాన పాత్ర పోషించారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ప్లాన్లో భాగంగా రవీంద్ర గారు లాస్ట్ 4-5 డేస్ ముందు కలిసినప్పుడు వీళ్ళకి చెప్పినది, నెక్స్ట్ మీరు ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసే ముందు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడకండి, ఏదైనా కూడా అత్యవసరంగా నీతో కాల్ మాతో కాంటాక్ట్ చేయాలన్నప్పుడు మా పిఎల్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా అఫెన్స్ ముందు కూడా మన వాళ్ళ పిఏతో ఒకసారి మాట్లాడడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత మనకు దగ్గర దగ్గర 11:45 ఆ ప్రాంతంలో అఫెన్స్ అయింది. వీళ్ళు పారిపోతూ దాదాపు 10-15 నిమిషాల తర్వాత మన అవుట్స్కట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితుడు నాంచారయ్య ఉన్నాడో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, తర్వాత ముద్ద ఆయన పులి అని ఉన్నాడు ఆ పులి ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర గారి పిఏ అయిన రిజ్వాన్కు ఫోన్ చేయడం జరిగింది. ఆ టైంలో కొల్లు రవీంద్ర గారు కలెక్టరేట్లో ఉన్నారు. సో వెంటనే రిజ్వాన్
చిన్ని ఫోన్ చేశారని చెప్పి రవీంద్ర గారికి ఇచ్చినప్పుడు రవీంద్ర గారు వీళ్ళ నుంచి ఒక దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఏం మాట్లాడారని మనం అన్నప్పుడు ఆయన వాగ్మూలంలో చిన్ని ఓకే అంతా క్లియర్ అయినా అంతా అయిపోయిందా అని అన్న చెప్పాడు. సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి పారిపోండి అని చెప్పి చెప్పాడని ఫస్ట్ కాల్లో చెప్పడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళు పారిపోతూ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేయాలని చెప్పి దానిలో నేపథ్యంగా ఈయన ముందే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇతని పిఏలైన రామన్ రాజును నాగరాధాన తర్వాత ఇంక మరొక అసోసియేట్స్ ఇద్దరు పోలారాము తర్వాత ధనబాబు అనే వాళ్ళిద్దరికి కూడా రాబోయే కమింగ్ 2-3 అవర్స్లో దాదాపు ఈవినింగ్ 4:30 వరకు వీళ్ళ ఫోన్ ద్వారా రవీంద్ర గారు మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇది ఎంటర్ ఎపిసోడ్లో దీనికి చెప్పడానికి కారణం రవీంద్ర గారికి యొక్క అఫెన్స్ గురించి డీటెయిల్ తెలుసు, వాళ్ళ ప్లానింగ్లో భాగస్వామి అయ్యారు, వాళ్ళకు పూర్తిగా ప్రోద్బలం ఇచ్చారు, సపోర్ట్ చేశారు. సో మనకు వాళ్ళ వాంగ్బలమే కాకుండా టెక్నికల్ డేటా ద్వారా గాను సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తెస్తారు, అవన్నీ మనం ప్రూవ్ అయిన తర్వాతనే ఆయన మనం దీంట్లో ముద్దాయిగా ప్రైమ ఫేసి ప్రూవ్ అయిన తర్వాత వారికి నోటీస్ సర్వ్ చేసి విచారణ నిమిత్తం అతను పిలిపించే దాని కొరకు నిన్న అతని ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోలీస్ పార్టీ డిఎస్పీ గారు తర్వాత ఇనదురు ఇన్స్పెక్టరు కార్పొరేట్ ఇన్స్పెక్టరు పోయేసి మనం అక్కడ నోటీస్ సర్వ్ చేసి విచారణ నిమిత్తం పంపి పిలిపిద్దామని వెళ్ళినప్పుడు అతని ఇంట్లో వెతికినప్పుడు ఆయన అప్పుడే అంతకుముందు ముందు రాత్రే వెనక నుంచి గోడ దూకి పారిపోయినట్లు మనకు సమాచారం వచ్చింది. సో వెంటనే ఈ సమాచారం వచ్చిన వెంటనే నేను మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనం అతన్ని సర్చ్ కోసం అని చెప్పేసి దాదాపు ఒక 5-6 పార్టీస్ మనం సర్చ్ పార్టీస్ని ఏర్పాటు చేశాము. వాళ్ళ డిఫరెంట్ డైరెక్షన్స్లో టువర్డ్స్ విజయవాడ కానీ హైదరాబాదు వైజాగ్ డిఫరెంట్ ప్లేసెస్ మనకు ఉన్న సమాచారం మేరకు పంపించినప్పుడు మనకు వచ్చిన క్లూ ఇతని మూమెంట్ టువర్డ్స్ ఇటువైపు కృతివేణి వైపు నుంచి మూమెంట్ చేసినట్టు తెలిసింది. తర్వాత కాకినాడలో కూడా ఆయన మూమెంట్ ఉన్నట్టు తెలిసి మనం అటువైపు ఎక్కడైతే పార్టీ డిప్లాయ్ చేశామో అక్కడ చిలకలపూడి ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఆ పార్టీకి లీడ్ చేస్తూ అటు కాకినాడ వైపు ఆయన మూమెంట్ చేస్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫైనల్గా నిన్న లేట్ ఇన్ ద ఈవినింగ్ మనకు తుని దగ్గర సీతారాంపురం అనే చౌరస్త దగ్గర ఆయన వెహికల్లో అలాంగ్ విత్ అతని ఫ్రెండ్స్తో పాటు పారిపోతున్నప్పుడు మనం ఆ వెహికల్ ఈస్ట్ గోదావరి పోలీసుల సహాయంతో ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మనం ఇక్కడికి మచిలీపట్నం తీసుకొని వచ్చి నిన్న రాత్రి అంతా అతన్ని విచారించడం చేశాము. విచారణ జరిపి ఈరోజు మార్నింగ్ ఆయన అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాము. అలాగనే అతని మెడికల్ చెకప్ అవన్నీ జరిగింది. అలాగనే అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన సంబంధించిన రక్తబందీలు అతని వాళ్ళ బంధువులకు అలాగనే ఆయన లాయర్లకు కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం లీగల్గా వారిని ఈరోజు అరెస్ట్ చేశాం. అందరి ముద్దాయిలపైన 302 రెడ్ విత్ 109 రెడ్ విత్ 34 ఎఫ్ఐఆర్ అది ఇదే సెక్షన్స్ మీద వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. హత్య అనంతరము సంభాషణ జరిపారు. అంటే ఇది యాజ్ పర్ ప్లాన్ ప్రకారము డైరెక్ట్గా ఆయన ఫోన్తో వీళ్ళు కాంటాక్ట్లో ఉంటే డైరెక్ట్గా అది మనం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుంటుంది అనే ఎవరు సలహా ఇచ్చినారో మరి ఆయన నాలెడ్జ్ ఉందో. సో ఈ అఫెన్స్ కంటే ముందు 4 డేస్ ముందు వీళ్ళైతే ఎవరో 1-to-1 కాంటాక్ట్ అయ్యారో ఆ రోజు ఫైనల్గా డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఆయన వాళ్ళ సలహా ఇచ్చింది నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొద్దు, ఏమన్నా నాతో కాంటాక్ట్లు అవసరం ఉన్నప్పుడు నా పిఏల్ అన్న రిజ్వాన్ కానీ నాగరాజ్ కానీ లేదంటే పక్కన ఎవరన్నా కోలారాము ఇలా 4-5 వ్యక్తులు అతను క్లోజ్ కాన్ఫిడెన్స్ ఉన్నారు వాళ్ళ ఫోన్ ద్వారా చెప్తే నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళు అలాగనే ఫాలో అయ్యారు. కానీ అంతకు మునుపు ఈ 4 రోజుల కంటే మునుపు మాత్రం ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఈ ఏదైతే నాన్చర్యలు వేసి చిన్న డైరెక్ట్గానే రవీంద్ర గారి ఫోన్కు చేసేవారు. బట్ ఈ 20 అది ఇప్పుడు 4-5 రోజుల ముందు 25th or 26th తర్వాత నుంచి డైరెక్ట్గా ఈ నాన్సరే అతని ఫోన్కు మనకు కాంటాక్ట్ లేవు. సో దాని అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ప్రాథమికంగా ఈ నేరంలో అతను ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించి మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం.
దానికి సంబంధం అంటూ ఉండదండి. ఎందుకంటే 2013 మర్డర్ కేసులో మొట్టమొదట భాస్కర్ రావును, తర్వాత వాళ్ళ అన్న కొడుకుని ఎవరు దినేష్ని, ఇద్దరిని మనం వాళ్ళు బుద్ధాయాలుగా చేశారు అప్పట్లో పోలీస్ ఆ కేసులో. సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళిద్దరు పాత్ర లేదని చెప్పి డిలీట్ చేసి మిగతా ముగ్గురు ముద్దాయిలపైనే మనం అప్పుడు ఛార్జ్షీట్ చేశారు. అది సబ్సిక్వెంట్గా ట్రయల్ కూడా అయింది, ఇప్పుడు జడ్జిమెంట్ స్టేజ్లో ఉంది. సో దాని విషయం మనం డీటెయిల్గా ఇప్పుడు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఎందుకంటే బియాండ్ మనం మాట్లాడు. ఇన్వెస్టిగేషన్లు అవన్నీ వస్తున్నాయంటే ఇదొక కారణమే కాదు, చెప్తున్నా కదా, గత దాదాపు 7-8 ఇయర్స్ నుంచి వీళ్ళ మధ్య ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు, ఒకే ఏరియా వాళ్ళు, పొలిటికల్గా డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు, అప్పటి నుంచి కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆధిపత్య పోరు రాజకీయంగా ఉంది, అలాగనే ఆ కులం వారి పోరు కూడా ఆ సామాజిక వర్గానికి కూడా మధ్యలో కూడా ఉంది. దాంట్లో నేపథ్యంలో ఈ చిన్న చిన్న తగాదులు అనేవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఆగలేదు. దాంతో ఏమైంది, ఇతను సర్వైవ్ అయినంత వరకు, ఇతను స్పీడ్గా ఇతను రాజకీయంగా ఎదుగుతున్నంత వరకు మన సర్వైవల్ ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఎలిమినేట్ చేసామంటే మన రాజకీయంగా ఇతనుగా మనకు ప్రత్యర్థి ఉండడు అన్న దాని మీద వీళ్ళు ఫైనల్గా డిసైడ్ చేసుకొని ఆ చిన్నపిల్లలను ఇద్దరిని కూడా, వాళ్ళని ఇద్దరు ఏదైతే మన 17-20 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలను ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది రీజన్ అండి, ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకే కారణంతో జరిగిన గత 7-8 ఇయర్స్గా వీళ్ళ మధ్య ఉన్న పోరు ఏదైతే ఉందో, రాజకీయంగా కావచ్చు, కులపరంగా, అవన్నీ కలిపి వీటికి దారి తీసేవి. వాళ్ళు అటెంప్ట్ 2013 నుంచి కూడా అటెంప్ట్ ట్రయల్ ప్లాన్ చేశారు, అప్పుడు ఫెయిల్ అయిపోయారు. తర్వాత సబ్సిక్వెంట్గా కూడా మధ్యలో వీళ్ళు గెలవడం జరిగింది. గెలవడం వీళ్ళు కౌన్సిలర్గా గెలిచారు, వీళ్ళు వదిన వాళ్ళు నాంచారాయ వదిన. ఆ పీరియడ్లో వాళ్ళ డెవలప్మెంట్లో భాగంగా పడేసి ఆ టైంలో చేయకూడదని చెప్పి నిర్ణయించుకొని అప్పుడు చేయలేదు. మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఏమైందంటే వీళ్ళ మధ్య పౌరంగా మరి తీవ్రంగా అయిపోయి చిన్న చిన్న గొడవలు కూడా ప్రతిరోజు గొడవలు అవుతున్న దాంట్లో ఒకసారి కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా వెసిగిపోయారు ఏమనుకుని వీళ్ళని ఎలిమినేట్ చేసేంత వరకు మనం ఎదుగుదల లేదని చెప్పి నిర్ణయించుకున్నామన్నది నిందితుల మా వాగ్మూలం. దాని బేసిస్ పైన సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ బేసిస్ మీద మనకు వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇంటరాగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఇంకా ఏమేమి కారణాలు అని అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్. పూర్తి స్థాయి విచారణ అనేది కదా, ఆల్రెడీ కొల్లు రవీంద్ర గారిని మనం అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటి చిన్న ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చిన రోజే మనం అరెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా వేరియస్ రీజన్స్ మనం టెక్నికల్ డేటా తీసుకున్నాము, దానికి అదర్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించినాం. తర్వాత అతన్ని ఇంటి దగ్గర ఇక్కడికి వెళ్ళి మనం నోటీస్ సర్వ్ చేసి అతన్ని తీసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గానే బయటికి వచ్చి ఉండొచ్చు, వెనక సైడ్ నుంచి అతని మిత్రుల సహాయంతో వెనక నిచ్చెన వేసుకొని దిగిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోవాల్సిన అవసరం లేదు, ఆయన నిజంగానే ఇలా తప్పు చేయాల్సి లేనిదన్నప్పుడు ధైర్యంగా ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ ఆయన పారిపోయాడు, పారిపోయి మనకి ఎక్కడో పారిపోతూ దొరికాడు. అయినప్పుడు దొరికిన తర్వాత కూడా నిన్న మాకు సాయంత్రం దొరికిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా విచారణ జరిగింది. ఏదైతే మనం ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా అతను విచారణ జరిపిన తర్వాతనే మనం ఆయన అరెస్ట్ చేస్తాం. మీరు లేదండి, నో కామెంట్. దాంట్లో ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్గా పోలీస్ ప్రొఫెషనల్గా వాళ్ళకున్న ఆధారాల మేరకు ప్రైమ ఫేస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అది ఫుల్ డీటెయిల్స్లో తెలియదు, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు టూ అర్లీ మనం చెప్పడం. బట్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తే అవన్నీ వస్తాయండి. బట్ వాళ్ళ ఫోన్స్ అయితే ఖచ్చితంగా మనకు రికార్డెడ్గా ఉన్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడినది, తర్వాత ఫోన్ ఇచ్చిన విషయము వాళ్ళందరినీ మనం వెరిఫై చేసుకున్న తర్వాత మనం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం ఇది తీసుకున్నాం. అది ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ప్లానింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఇంకా కొందరు ఉన్నారు, ఇంకా కొంత ఉన్నారు, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు.